మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు శ్రవంతి గారు ఉన్నారు అక్క నమస్తే అక్క నమస్తే అక్క కామాక్షి దీపం గురించి ఈ రోజు చెప్పబోతున్నారు కదా అవునమ్మా ఏంటక్క కామాక్షి దీపాన్ని చాలా అందంగా డెకరేట్ చేశారు ఏంటిది తమలపాకులతో అమ్మవారికి దీపం పెట్టడం అన్నమాట పంచ సంఖ్యోపచారిణి ఆవిడకి ఆ పంచ అంటే ఏదైనా కానీ ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఐదు దీపాలు మనం కామాక్షి అమ్మవారిని దీపస్వరూపంగా అవన్నీ కొలుచుకుంటాం మనం ఇక్కడ ఓకే అందుకని ఈ కామాక్షి అమ్మవారి దీపానికి కూడా మనం దీపాలు సమర్పిస్తాం దీపానికి ఒక ఆరు తమలపాకులకి ఇలా మనము బొట్లు అవి పెట్టుకొని వెనకాల అమ్మవారికి ఇలా పెట్టి ఒక తమలపాకు మీదేమో బొట్టు పెట్టి అమ్మవారిని కూర్చోబెడతాం అనమాట ఎందుకంటే దీపానికి వేడి ఉండకూడదు కదా మనం అందుకని ఆ దీపం ఏదైనా పెట్టేటప్పుడు కింద ప్లేట్ గానీ ఏదైనా ఉండాలి నాకేమనిపించింది అంటే తమలపాకులతో చేస్తున్నాం కాబట్టి విశేషంగా తమలపాకే పెడదాంలే అని నేను తమలపాకు పెట్టాను అనమాట రైట్ కాబట్టి ఇలా ఆరు ఆకులు మనం సమర్పించామా వెనకాల పెట్టుకోవాలకులు ఆరు ఆకులు ఈ ఆరు ఆకులకి ఇలాగా గంధము కుంకుమ పెట్టారు కదా బొట్టలు అంతేనా అంతే అలాగే ఈ తొడిమి కూడా తీలేదు తీయకూడదమ్మా తీయకూడదా తీసేస్తారు లేదు లేదు తొడిమ లేని తమలపాకు వాడకూడదు తొడిమ ఉండాలి కంపల్సరీ సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఒక ప్లేట్ లో మనం పెట్టుకుందాం ఏ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు కదా రాగి ఏదైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఏదైనా పెట్టుకోవచ్చు స్టీల్ తప్పించి అందుకే స్టీల్ కి అసలు పూజ దగ్గర మనం తీసుకొని రాము కాబట్టి ఎప్పుడన్నా నేను పొరపాటున ఏదైనా పెట్టుకోవచ్చు అని అంటే అది స్టీల్ దాన్ని మాత్రం దయచేసి అనుకోక ఎవరు అనుకో స్టీల్ అసలు అవుట్ అసలు లేదు రాగి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చక్కగా వెంటనే వెండి పెట్టుకోవచ్చు వెండి మరి అయితే ఇది వెనకాల ఆరు ఆకులు ఇలా పెట్టేశారు దాని ముందు ఇంకొక ఆకు వేశారు ఆకు కూడా గంధము కుంకుమ పెట్టారు దానిపైన కామాక్షి దీపం సో కామాక్షి దీపం ఒకటే పెట్టుకోవాలక్క ఒకటే పెట్టుకుంటాం రెండు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇటు ఇటు ఎదురు బదురు పెట్టుకుంటాం చాలా మంది అలా కాదు అని ప్రత్యేకమైన ఈ పూజకు ఒకటే ఒకటే నేను కూడా ఇంట్లో ఒకటే పెడతా ఇప్పుడైనా ఒకటే పెడతా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్క ఇప్పుడు మనము ఈ కుందులు పెట్టడానికి అని చెప్పి ఓకే ఐదు కుందులు కదా ఐదు కుందులకి ఐదు ఆకులు అరేంజ్ చేసుకోవాలి మనం ఈ ఆకులకి ఏం బొట్టు అది ఏం ఇక్కడ పెట్టేసి కుందులు పెట్టేద్దాం క్లోజ్ లో చూపించండి అక్క ఇలా వరుసగా ఐదు కుందులు పెట్టేశారు ఐదు కుందులకి బొట్లు కూడా పెట్టారు ఐదు వైపులా వెలిగించమంటారా వెలిగించమ్మా అగరబత్తితోనే వెలిగిస్తున్నాను సో ముందుగా ఏది వెలిగించాలి అక్క ముందు కామాక్షి అమ్మవారి దీపం వెలిగించాలి ఓకే నెయ్యి కదా కొంచెం ఒత్తులు ఒకటి ఇట్లా మనం పువ్వొత్తులు కొంచెం నెమ్మదిగా వెలుగుతాయి మామూలు కంటే ఓకే అక్క అక్కడ వెలిగించాము ఇలా మనం కామాక్షి అమ్మవారికి దీపం వెలిగిస్తాం దీపం వెలిగిస్తాం పరమాచారి గారు కూడా ఆ కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణాలు చేయమనేవాట కామాక్షి అమ్మవారికి నాకు అందుకనే ఈ పూజ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం ఐదు దీపాలు కూడా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి నాకు చాలా ప్రాణం ఏంటంటే చాలా అందంగా ఉంది దీపం అమ్మవారి వెలిగించుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు దుర్గా ద్వాత నుంచి నా అమ్మాల మీద చాలా మక్కువగా మనం చదువుకుంటాం కాబట్టి దుర్గా ద్వాత నుంచి నామాల చదువుకుందాం అలాగే అక్క దుర్గా శమని దుర్గా పద్విని వారిణి దుర్గమచ్చేదిని సాధిని దుర్గనాశని दुर्गतोद्धारिणी दुर्ग दुर्गमापहा दुर्गमज्ञानदा दुर्ग दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञान दुर्गमध्यानवासिनी दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरूपिणि दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणि दुर्गमाङ्गी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी दुर्ग भीमा दुर्ग दुर्गधारिणी నామావళిమిస్ దుర్గా చుధీ మానవ పటే త్వర్ భయాన్ముక్త భవిష్యతి సంశయ శత్రుభపడ్యమానో వా దుర్గబంధ గతో థ్యాత్రిశన్నామ పాఠేన ఉచ్యతే సంశయ ఇలా ద్వా చదువుకున్నాం ఇలా దీపాలని పెట్టుకోవాలి ఏ రోజులు పెట్టుకోవాలి కామాక్షి దీపం కామాక్షి దీపం మంగళవారం నాడు శుక్రవారం నాడు పెట్టుకోవాలి అయితే నేను శుక్రవారం నాడు ఇలా అలంకరించుకుని పెట్టుకుంటాను ఆ మంగళవారం నాడు అసలు మామూలుగా రోజు పెడతా నేను కామాక్షి అమ్మవారికి దీపం అదేంటి అమ్మవారికి మంగళవారం శుక్రవారం కేటాయించడం ఏంటని చెప్పి నేను మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటూ దత్తాత్రేయ స్వామికి కూడా ఒక దీపం సెపరేట్గా పెడతాను మూడు వత్తులు వేసి ఆయన త్రిమూర్తి స్వరూపుడు అని మూడు వత్తులు ఆవునయ్య వేసి పెడతాను కామాక్షి అమ్మవారికి కూడా ఆవునయ్య కంపల్సరీ రోజు పెట్టుకుంటాను నేను కామాక్షి అమ్మవారికి ఇలాగే ఐదు దీపాలు పెడతా శుక్రవారం పెడతానంట మామూలుగా అమ్మవారికి మామూలుగా పువ్వొత్తిను పొడుగొత్తి రెండు తెచ్చుతారు కదా అందుకని మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కొంచెం పెద్దగా తెచ్చుకున్నాం అనుకో మనకి వెనకాల అమ్మవారికి వేడి తగులుతుంది అనేది బాధ లేకుండా ఉంటుంది అక్క చాలా చూడముచ్చటగా ఉంది సో ఇలా శుక్రవారం అయితే నా అడ్వైజ్ ఏంటంటే నువ్వు రోజు చెయ్యాలనుకున్నప్పుడు చక్కగా వెడల్పుగా దొరుకుతుంది ఇత్తడిది 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 తెచ్చుకో ఇత్తడిది తెచ్చుకుంటే మనకి అప్పుడు మధ్యవర్తి మధ్యవర్తిగానే వేయడానికి అవకాశం ఉంటుంది ప్లేస్ ఎక్కువ ఉన్నది తెచ్చుకున్నాం అనుకో రోజు చక్కగా పెట్టుకోవచ్చు అలాగే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఆవునైతోటే పెడతారు కదా ఈ దీపాన్ని ఆవునైతోనే పెట్టాలి నూనె తోనే పెట్టాలి ఎలా ఆవునైతే వేస్తే ఇంకోటి కర్మ పరిపక్వం అయిపోతుంది తొందరగా అని కూడా అని కూడా దీపం రోజు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఇలా శుక్రవారం నాడు పెట్టుకున్నప్పుడు అయితే ఏ నైవేద్యం పెట్టమంటారు అమ్మవారికి కామాక్షి అమ్మవారికి పులిహార చాలా ఇష్టం పులిహార పెట్టుకుంటే చాలా మంచిది ఏకవత్తి ఆ ఒత్తి ఏంటంటే ఈ ఈ ఒత్తిలే ఈ ఒత్తినేమో మనం అమ్మవారి స్వరూపంగా అక్కడ లింగాకారం వస్తుంది చూడు ఆ పువ్వొత్తిలో లింగాకారం కనపడుతుంది మనకి అంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు అనమాట అద్భుతం అక్క చాలా చాలా అందంగా ఉంది చూడముచ్చటగా ఉంది ఇలా చేసుకోవాలి ఆ కామాక్షి దీపం ఇలా పెట్టుకోవాలి అని చాలా బ్యూటిఫుల్ గా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క అలాగే ద్వాదరంశ నామో డిస్క్రిప్షన్ లో ఉంటాయి అలాగే మనకి ఇలా ఈ పుస్తకాల్లో కూడా ఉంటాయి కదా ఆహా ఈ పుస్తకంలో కొంచెం తప్పులు ఉన్నాయి కొంచెం తప్పులున్నాయా అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నాయలే నాకు తెలియదు కానీ దళిత శాస్త్రంలో దాంట్లో కొంచెం తప్పులున్నాయి నేను ఏం చెప్తానంటే చక్కగా మీరు రాసేసుకొని పిన్ చేసేసుకుంటే ఒకటి ప్రింట్అట్ తీసుకొని పిన్ చేసుకున్నారు అనుకోండి సరిపోతుంది కరెక్ట్ ఇందులో దుర్గా 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 పద్మినివారణి దుర్లభ అని ఉంది ఇందులో దుర్గ భీమా దుర్గభామ దుర్గాభా అని మనం చదువుతాం ఇది దుర్లభ అని ఉంది దుర్గధారిణి అని మళ్ళీ వచ్చింది అదొక్కటే డిఫరెన్స్ ఓకే సో ఇప్పుడు మనం మీరు చెప్పింది తప్పు లేకుండా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ ఆ నామాలు ద్వాత్రంశం నామాలు డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే